ఎయిటీ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ థౌజండ్ థర్టీ ఎనభై పాయింట్ ఆరు డివైడెడ్ బై ఫోర్ థౌజండ్ థర్టీ ఆన్సర్ ఆప్షన్స్ తోటి మనం సాల్వ్ చేద్దాం సార్ సార్ ఇక్కడ చూద్దాము ఇరవై ఎట్లా అవుతుంది సార్ నాలుగు వేలకు ఇరవై మల్టీప్లై చేస్తే నాలుగు వేలు ఇంటూ ఇరవై ఎంత సార్ ఎనిమిది వేలు కానీ ఇది ఎంత ఎనభై పాయింట్ సంథింగ్ ఇది కాదు అదే రెండు కనుక చేస్తే నాలుగు వేలు ఇంటూ రెండు ఎనిమిది వేలు ఇది కూడా కాదు ఇది కూడా కాదు నాలుగు వేలు ఇంటూ నాలుగు వేల ముప్పై ఇంటూ పాయింట్ టూ పాయింట్ టూ అంటే వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ అంటే ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు నాకు వచ్చింది ఎనభై ఆరు కానీ నాకు కావాల్సింది ఎనభై పాయింట్ ఆరు కానీ నాకు కావాల్సింది ఎనభై పాయింట్ ఆరు అరి వాల్ విత్ మీ రైట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ జస్ట్ డివిజన్ చేయాల్సిన అవసరమే లేదు సార్ నాలుగు వేలకు రెం ఇరవై లబ్ధం చేస్తే నాలుగు వేలు ఇంటూ రెండే ఎనిమిది వేలు ఎనభై వేలు ఇదైతే అస్సలు కాదు నాలుగు వేల ముప్పై ఇంటూ రెండు ఎనిమిది వేలు ఇది కూడా కాదు నాలుగు వేల ముప్పై ఇంటూ పాయింట్ రెండు పాయింట్ రెండు అంటే వన్ బై ఫైవ్ అంటే ఇది ఎనభై ఆరు కానీ నాకు కావాల్సింది ఎనభై పాయింట్ ఆరు మనకు కావాల్సింది ఎనభై పాయింట్ వారు ఆన్సర్ టు క్వశ్చన్ ఈ అప్రోచ్ని ని మనము బాటమప్ అప్రోచ్ అని అంటాం బాటమప్ అప్రోచ్ అంటాం డెబ్బై రెండులో ఎన్ని వన్ థర్డ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు డెబ్బై రెండులో ఎన్ని వన్ థర్డ్స్ ఉన్నాయి డెబ్బై రెండు అనే నంబర్లో ఎన్ని వన్ థర్డ్స్ ఉన్నాయి డెబ్బై రెండులో ఎన్ని వన్ థర్డ్స్ ఉన్నాయి ఆర్ వన్ థర్డ్ ఏ నంబర్ తోటి మనం లబ్ధం చేస్తే మనకు డెబ్బై రెండు వస్తుంది ఒకటి బై మూడుని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే మనకు డెబ్బై రెండు వస్తుంది ఇక్కడ కూడా దయచేసి క్యాల్కులేషన్ చేయకండి సార్ మూడు రెండుల ఆరు ఆన్సర్ ఆరు తోటి ఎండ్ అవ్వాలి ఆన్సర్ ఆరు తోటి ఎండ్ అవ్వాలి ఆన్సర్ ఎంత సార్ ఈ క్వశ్చన్ కి రెండు వందల పదహారు ఆన్సర్ ఆరు తోటి ఎండవ్వాలి డెబ్బై రెండులో ఒకటి బై మూడు ఇప్పుడు రూపాయిలో ఆఠానాలు ఎన్నున్నాయి రెండు ఉన్నాయి అది ఎలా వచ్చింది రూపాయి డివైడెడ్ బై ఆఠానా అంటే వన్ బై టూ వంద రూపాయల నోట్లో పది రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి వంద డివైడెడ్ బై పది రూపాయల నోట్లు ఎన్ని పది పదిల వంద డెబ్బై రెండులో ఒకటి బై మూడులో ఎన్ని ఉన్నాయి సెవెంటీ టూ డివైడెడ్ బై వన్ బై త్రీ సెవెంటీ టూ ఇంటూ త్రీ ఎంత టూ సిక్స్టీన్ అది ఒకటి ఇంకోటి చూడండి సార్ మూడు రెళ్ళ ఆరు అంటే ఆన్సర్ లో ఆరు అనేది యూనిట్ డిజిట్ లో ఉండాలి ఆన్సర్ లో యూనిట్ డిజిట్ అనేది ఆరు ఉండాలి అర్థమైంది కదా సార్ మూడు రెళ్ళ ఆరు ఎక్కడ ఆరుందో దానిపైనే మీరు దృష్టి ఉండాలి ఎక్కడ ఆరుందో సార్ మరి ఇట్లా ఉంటే సార్ ఆప్షన్ అది కాదు ఎందుకనంటే ఇది మూడుతో భాగిస్తున్నాం ఇది కూడా మూడుతో భాగిస్తున్నాం ఆన్సర్ తోటి భాగింపబడాలి రెండు వందల ఇరవై ఆరు అనేది తోటి భాగింపబడట్లేదు రెండు వందల ఇరవై ఆరు అనేది తోటి భాగింపబడట్లేదు అందరికీ లాజిక్ క్లియర్ సార్ టూ ట్వంటీ సిక్స్ అనేది తప్పు రైట్ ఇక్కడ చూడండి సార్ డెబ్బై రెండులో వన్ బై త్రీలు ఎన్ ఉన్నాయి సెవెంటీ టూ బై వన్ బై త్రీ దీన్ని ఇంకో రకంగా అడగొచ్చు ఒకటి బై మూడుని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే డెబ్బై రెండు వస్తుంది మూడు రెండుల ఆరు ఆన్సర్ యూనిట్ డిజిట్ ఆర్ ఉండాలి ఇది ఈజీ క్వశ్చన్ మీరు ఆర్ఆర్బివై క్యూస్ అని గూగుల్లో టైప్ చేస్తే ప్రతి ఒక్క క్వశ్చను కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొన్ని ఈజీగా ఉంటాయి కొన్ని కష్టంగా ఉంటాయి అందుకే సింప్లిఫికేషన్ ఒక ఐదు క్వశ్చన్లు తీసుకుంటే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది సార్